కవిత తీహార్ జైలుకు వెళ్ళిన నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తీహార్ జైలు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ తీహార్ అనే గ్రామంలో ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మన దేశంలో పేరు పొందిన నాయకుల నుంచి కరుడుగట్టిన నేరస్తుల వరకు తీహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. వాస్తవానికి 6,000 ఖైదీల సామర్థ్యంతో ఈ జైలు నిర్మించగా సామర్థ్యానికి మించి ఇందులో ఖైదీలు ఉంటారు. వివిఐపీ ఖైదీలను కూడా ఈ జైలుకే తరలిస్తారు. అయితే వారికి పెట్టే భోజనం విషయంలో మాత్రం ఆ స్థాయి చూపించరు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏవైనా ఎదుర్కొంటే న్యాయమూర్తి ఆదేశాలతో ప్రత్యేకమైన ఆహారం తెప్పించుకునే వెసలుబాటు ఉంటుంది. అయితే ఆ ఆహారాన్ని జైల్లో ఉన్న డైటీషియన్ పరీక్షించిన తర్వాతే ఖైదీకి ఇస్తారు. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితకు పెట్టే భోజనం విషయంలో జైలు అధికారులు ప్రత్యేకమైన మెను అమలు చేయడం లేదు. ఆమెకు హై బీపీ ఉందని ఇటీవల ఆమె తరఫు న్యాయవాదులు చెప్పినప్పటికీ భోజనం విషయంలో ఆమె కోర్టు నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో ఆమెకు ప్రతిరోజు ప్రత్యేకమైన భోజనం వస్తోంది. కాకపోతే ఆ భోజనాన్ని డైటీషియన్ పరీక్షిస్తున్నారు. ఇక తీహార్ జైల్లో ఖైదీలకు ఉదయం పూట చపాతీ లేదా రోటీ, దాంతోపాటు కూర ఇస్తారు. మధ్యాహ్నం అన్నం, రోటీ లేదా చపాతీ, కూర, పెరుగు వడ్డిస్తారు. రాత్రి కూడా ఇదే మెను అమలు చేస్తారు. ఒకవేళ జైలు క్యాంటీన్లో ఏదైనా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా జైలు ఆవరణలో పనిచేయాలి. చేసిన పని ఆధారంగా జైలు అధికారులు చెల్లించే డబ్బులతోనే అక్కడ ఏవైనా తిరుబండారాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బయట నుంచి నగదును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. తీహార్ జైలుకు వెళ్లే ముందు కవిత కోర్టులో మరో పిటిషన్ వేశారు. తనకు కావాల్సిన వస్తువులు, కల్పించాల్సిన సౌకర్యాల జాబితాను ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కవిత పేర్కొన్న ఆ వస్తువుల జాబితాలో బంగారు ఆభరణాలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మామూలుగా అయితే పొలిటికల్ ఖైదీలు తమకు ప్రత్యేక వస్తువులు కావాలని అడుగుతారు. దీనిని కోర్టు పరిభాషలో హోదా అంటారు. ఈ హోదా ప్రకారం ఇంటి నుంచి భోజనం, మెత్తటి పరుపు, వార్తాపత్రికలు, పుస్తకాలు, కొన్ని సందర్భాల్లో టీవీ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తుంది. స్కిల్స్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఏసీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది కూడా. అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏసీ లాంటి సౌకర్యం కల్పించాలని అడగలేదు. కానీ తన ఇంటి నుంచి ఆహారం, మెత్తటి పరుపు, బెడ్షీట్లు, కాళ్లకు వేసుకోవడానికి స్లిప్పర్లు, పుస్తకాలు, దుప్పట్లు, పెన్ను, పేపర్లు, మందులు, బంగారు ఆభరణాలు కావాలని ఆమె అడిగారు. అయితే ఎటువంటి బంగారు ఆభరణాలు కావాలో ఆమె జాబితాలో స్పష్టం చేయలేదు. జైల్లో ఉన్న ఖైదీల ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ఉండేందుకు అవకాశం లేదు. కానీ మహిళలు తాలిబొట్టు, చెవులకు బుట్టలు వంటి కొన్ని సాంప్రదాయ ఆభరణాలు ధరిస్తారు. వాటిని తీసుకేసేందుకు ఒప్పుకోరు. అయితే కవిత ఈ ఆభరణాలను జైల్లో డిపాజిట్ చేయకుండా తన ఒంటి మీదనే ఉంచుకునే విధంగా కోర్టు అనుమతి అడిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే నెక్లెస్లు, ఇతర హారాలు వేసుకుంటామని అడిగితే కోర్టు అంగీకరించే పరిస్థితి ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రైట్, మొత్తంగా తీహార్ జైల్లో కవిత పరిస్థితికి సంబంధించి, కవితకు కల్పించినటువంటి సౌకర్యాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి మానస్. అంటే గతంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు ఇటువంటి చర్చే ఎక్కువగా తెర మీదకు వచ్చింది. అంటే వాళ్ళకు జైల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, కోర్టు ఎటువంటి వస్తువులు వాళ్ళకు కల్పించే వీలు కల్పిస్తుంది, ఇటువంటి మొత్తం కూడా ఉంటుంది. అసలు మొత్తంగా ప్రస్తుతం కవిత విషయంలో ఏం జరుగుతోంది, తీహార్ జైల్లో ఆమెకు కల్పించినటువంటి హోదా విషయం పైన మొత్తం సమాచారం ఏంటి? ఇప్పుడు మనం చూసినట్టుగా అయితే ఇండియాలోనే కాకుండా టోటల్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ప్రిజన్ ఏదైనా ఉందంటే అది తీహార్ ప్రిజన్ అని మనం చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర 400 ఎకరాలలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ జైల్ కాంప్లెక్స్లో సుమారు 6,000కు పైగా మించిన ఖైదీల్ని అయితే ఉంచే కెపాసిటీ అయితే ఇందులో ఉంటుంది. కాకపోతే 6,000 కెపాసిటీ కంటే కూడా మించి కూడా తీహార్ జైల్లో ఉన్నారని అయితే మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండియాలోనే కాకుండా ఏషియాలో కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రిజన్గా ఉన్న
ఉన్నటువంటి ఈ తీహార్ జైలుకే సెలబ్రిటీలతో పాటు, అంటే పెద్ద పెద్ద కేసుల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళు విఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు, అదేవిధంగా బిజినెస్ టైకూన్స్, పొలిటీషియన్స్ ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా తీహార్ జైలుకే తరలించడం మనం గతంలోనే చూడడం జరిగింది. అయితే ఈ తీహార్ జైల్లో వాళ్ళకి అంటే ప్రత్యేకమైన ఫెసిలిటీస్ కూడా కొన్ని అందుబాటులో, అంటే జనరల్గా అందరితో పాటే ఫుడ్ రిలేటెడ్ వాటిల్లో మాత్రం ఎలాంటి వెసులుబాటు ఉండదు, అందరితో పాటే సమానంగా ఉంటుంది. కాకపోతే విఐపీస్కి వివిఐపీస్కి మాత్రం ఒక మ్యాగజైన్స్తో పాటు టెలివిజన్ అండ్ పేపర్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే కవిత విషయంలో, అంటే కవిత తన హోదాకి తగ్గట్టుగా, అంటే తనకి అంటే ఒక ఎమ్మెల్సీగా ఒక ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, అదేవిధంగా ఎక్స్ సీఎం కూతురుగా ఉన్నటువంటి కవిత తనకి కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ని అయితే అభ్యర్థన చేసుకోవడం జరిగింది. దానికి కోర్టు కూడా అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కవిత హెల్త్ పరంగా, అంటే తీహార్ జైల్లో ఒక చిన్న ఫెసిలిటీ అయితే ఉంది, ఎవరికి జనరల్గా వాళ్ళు రోటీ చపాతీ లాంటి వాటితో పాటు ఒక కర్రీని కూడా అవైలబుల్, అంటే కర్రీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దాంతోపాటు కర్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటితో పాటు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డైటీషియన్, అంటే తీహార్ జైల్లో ఉన్న సెపరేట్ డైటీషియన్ సహాయ సహకారంతో, అదేవిధంగా వాళ్ళు చేసే ఒక టెస్ట్ ఎనాలిసిస్, అంటే ఒక డైటీషియన్ ఎవ్రీ బాడీకి ఎవ్రీ పర్సన్కి చేసే ఒక టెస్ట్ ఎనాలిసిస్ ద్వారా బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా, అంటే ఏజ్ ఫ్యాక్టర్స్, మేల్ ఫీమేల్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళకి ఏదన్నా అదనంగా కావాలంటే కూడా ఈ డైటీషియన్ చెక్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో కవితకి కూడా చిన్న వెసులుబాటు అయితే కల్పించింది అని చెప్పుకోవాలి కోర్టు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డైటీషియన్, అంటే కవితకి ఒక హై బీపీ అనే ఒక ఐబీపీ ప్రాబ్లం ఉండడంతో కవిత ఫుడ్ మెనూలో కూడా చిన్న చేంజెస్ అయితే డైటీషియన్ చేశారన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే తన హోదాకి తగ్గట్టుగా పెన్స్ పేపర్స్తో పాటు కొన్ని పుస్తకాలని కూడా, అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా లైక్ ఆయనకు కూడా కొన్ని పుస్తకాలను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చదువుకోవడానికి. అదేవిధంగా చాలా కేసుల్లో కూడా ఇలా పొలిటీషియన్స్ ముఖ్యంగా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి, అంటే డే టు డే అప్డేట్స్తో పాటు జనరల్ మ్యాగజైన్స్లో మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. సో అదేవిధంగా కవిత కూడా జనరల్ మ్యాగజైన్స్, అదేవిధంగా పేపర్స్తో పాటుగా తను రాసుకోవడానికి, అంటే జనరల్ మ్యాగజైన్స్లో వచ్చిన పాయింట్స్ కావచ్చు, అదేవిధంగా తనకి రాయాలి అనిపించే కొన్ని ఆర్టికల్స్ కావచ్చు, ఏదైనా కానీ తను రాసుకోవడానికి కూడా పెన్స్ అండ్ పేపర్స్ కూడా అభ్యర్థన చేయడం జరిగింది. అయితే వాటన్నిటికీ కూడా కోర్టు అంగీకారం కూడా తెలపడంతో కవిత కూడా, అంటే ఆ విషయంలో అయితే ఎలాంటి కమెంట్, అటు బీఆర్ఎస్ తన శ్రేణుల నుంచి కానీ కవిత సన్నిహితుల నుంచి కానీ ఈ విషయంలో మాత్రం ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ అయితే రాలేదని చెప్పుకోవాలి విజయ్. ఎస్, అంటే ప్రధానంగా ఆమె చెప్పినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, పిటిషన్లో పేర్కొన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, అందులో మీరు అన్నట్లుగా ఆహారం కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వీటితో పాటు బంగారు ఆభరణాలను కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అంటే వాస్తవానికి నెక్లెస్లు కావచ్చు, లేకపోతే ఇతర పెద్ద బంగారు ఆభరణాలను అయితే కోర్టు అనుమతించదు, జైల్లో ఎవరు కూడా ధరించడానికి వీల్లేదు కాబట్టి. కాకపోతే స్త్రీలకు భారతదేశంలో మంగళసూత్రాలు వంటివి కొన్ని ముఖ్యమైన కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి వాటిని అనుమతించే ఛాన్స్ ఉందా, లేకపోతే అందరి ఖైదీల్లాగానే కవితకు కూడా అంటే ఏ విధంగా ఉందో అదే విధంగా బంగారు ఆభరణాలను అనుమతించకుండా సాధారణంగా పంపే అవకాశం ఉందా? విజయ్, యాక్చువల్లీ మహిళా ఖైదీలు ఎవరికి కూడా, అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, తీహార్ జైల్లో గోల్డ్ అంటే ధరించే అవకాశం అయితే లేదు, వెసులుబాటు లేదు. కాకపోతే కవిత మంగళసూత్రం, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్, అంటే లేడీస్కి ఏవైతే ఇంపార్టెంట్ జ్యువెలరీ ఉంటుందో ఆ జ్యువెలరీ కంపల్సరీగా నాకు ఒంటి మీద ధరించాలి అనే ఒక విజ్ఞప్తిని కూడా కోర్టు ముందుకి ఉంచడం జరిగింది. అయితే ఆ విజ్ఞప్తికి కూడా కోర్టు అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో నెక్లెస్లు లాంటివి కాకుండా కేవలం మంగళసూత్రము, మెట్టెలు లాంటి చిన్న చిన్న, అంటే ఏవైతే ఒక ఉమెన్కి కంపల్సరీగా ఉంటాయో అలాంటి వాటి మీదే కోర్టు అంగీకారం తెలిపిందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరోవైపు వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కాకుండా కొన్ని తినుబండారాలు, అంటే ఎక్స్ట్రా క్యాంటీన్లోంచి ఏదన్నా కొనుగోలు చేయాలంటే కూడా కంపల్సరీగా జైలు అధికారులు ఏదైతే డబ్బుని వాళ్ళు ప్రిజన్లో ఉన్నటువంటి ఖైదీలకు ఇస్తారో వాటిని మాత్రమే ఖర్చు పెట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. బయట నుంచి ఎలాంటి ఫుడ్ని కూడా అలౌ చేయరు. అదేవిధంగా ఎలాంటి అసాంఘిక శక్తులు కూడా ఫోన్లు లాంటివి అలౌ చేయకుండా, ఫోన్లు వాడకుండా పూర్తిగా జైల్లో 15 జామర్లు
కూడా ఉంటాయి. తీహార్ జైల్లో 400 ఎకరాల్లో పూర్తిగా 15 జామర్లు కూడా ఉంటాయి. సో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా అందులో జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశం కూడా ఉండదు. అదే మెయిన్గా ఈ రీజన్తోనే వీఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు, ఇలాంటి పెద్ద కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీహార్ జైల్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ కవిత విషయంలో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము తీహార్ ప్రిజన్ వెబ్సైట్ మనం అబ్జర్వ్ చేసినా కూడా అందులో వాళ్ళు వుడ్ అదేవిధంగా కాటన్ కావచ్చు, వుడ్ కావచ్చు, క్లోత్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఓన్గా అక్కడ ప్రిజన్స్లో ఉండే ఖైదీలు తయారు చేసినటువంటి హ్యాండ్మేడ్ ఐటమ్స్ని ఆన్లైన్లో కూడా సేల్కి పెట్టడం జరుగుతుంది తీహార్ జైల్లో. సో వాటి ద్వారా వచ్చే డబ్బులు, అంటే వాళ్ళు పనిచేసి అక్కడ సంపాదించే డబ్బుల్నే వాళ్ళు క్యాంటీన్లో ఏదైనా కొనుక్కొని తినాలన్నా కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తప్ప బయట నుంచి ఒక రూపాయిని కూడా అది తీహార్ జైల్లో ఎలా చేయరు. ఈ విషయంలో మరి కవిత అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి కవితని ఎలా ట్రీట్ చేస్తారు, అంటే ఈ విషయంలో ఏమన్నా కవితకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా అనేది కూడా ఓ చిన్న ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి విజయ్. థ్యాంక్ యూ మానస్.